కట్ట సూతున్నారు ఈ రోజు సీటి పోతుండలే మా మామ పట్నం తీసుకెళ్తా ఉంటుండు అందుకే ఇట్ రైడీ అవుతున్నాను మంచిగా ఉన్నానా గోల్డ్ అంత ఒక్క పోసేస్తుంది మామేమో 10 నిమిషాలు తనను ఉగ్గేసిపోయినాడు పని అవ్వలేదు ఏందో మేము సిటీ చాలా పెద్దది ఉందమ్మా పెద్ద పెద్ద ఇల్లులు పెద్ద పెద్ద కొనుక్కునే మాళ్ళు ఏందో చిత్రం ఈ సిటీలో జనాలు ఇళ్లలో ఉంటున్నారు రోడ్డు మీద ఉంటున్నారు తెలియదు ఎంతన్నా మన పల్లెటూరులే నయమమ్మాయి నాకేమో ఇక్కడ టైమింగే అవ్వట్లేదు ఎవరు ఈ పిల్లకయ్యా ఇక్కడ కూర్చుందే ఓ తెగ మెలకలు తిరిగిపోతుందండి ఊళ్ళో అందరికి ఓల్డ్ లస్కులు లస్కులు ఉన్నాయి అందరూ పెద్ద పెద్ద ఇల్లులు కట్టేసుకున్నారు మా తాన పూరు గుడిసులే ఎక్కువయ్యాయి ఓయమ్మో ఆడకూతురు బండి నడిపేస్తుండలే మా మామని సైకిల్ కూడా తొక్కనీయడు ఓయమ్మో ఏమో ఎట్టుందమ్మ ఇదిగో పాప ఎవరేంటి మంది మీ అమ్మ నాయనలు అందరూ బాగున్నారా ఊరికే తెలుసుకుందామని నువ్వు టాకింగ్ సై నువ్వు టాకింగ్ సై నువ్వు ఫోన్ టాకింగ్ సై ఈసారి అడిగిన చెప్పే అడిగిన ఎట్ట చెప్తావు పేరు తెలియకుండా నా పేరు పంకజరావు అందరికన్నా టైలు ఉండేది నేనే ఏ డఫ్ట్ లేకుండా ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడేస్తాను అంతే అందుకే మా ఊళ్ళో అందరు నన్ను ఈ స్మార్ట్ పంకజం అని అంటారు అయితే నాకెందుకు చెప్తున్నారు నాకెందుకు చెప్తున్నావు అంటదేంది కాదమ్మే పక్క పక్కన కూర్చున్నామని చెప్తున్నాను అంతే మాట్లాడుకో మాట్లాడుకో నీ ముక్కు ఎక్కడ చేయించావు అందంగా ఉంది సిటీలో అందరూ అన్ని చేయించుకుంటారంట కదా కూసవులు పేదాలు అన్నీ రిపేర్ చేయించుకుంటారంట కదా అందుకే అడుగుతున్నా నీ ముక్కు చాలా బాగుంది ఎక్కడ చేయించావు గాని ఇది చేయించింది కాదు బై బర్త్ వచ్చింది అది పుట్టుకతో వచ్చింది మాట్లాడుకో పోను మాట్లాడుకో ఊయమ్మో ఎంత దగ్గర నుంచి వెళ్ళిందే అమ్మే మీ ఊళ్ళో హోలీకాప్టర్ అంత కిందకి పోతున్నాయి నా గుండె జారి పల్లి సంచులు పడినట్టు అయింది నేను ఖాళీగా కూర్చోలేదు మా మామ నా కోక తెత్తానని వెళ్ళాడు అందుకే ఇక్కడ ఏటింగ్స్ వేస్తున్నా ఏందో మామ ఇంకా రావట్లేదు ఫోన్ చేసి వస్తా నాకు ఏందో రెండే పూల మొక్కలు కనిపెత్తున్నాయి పోతుందో లేదో ఫోను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండా ఇదేంటి మామ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు రేట్స్ వేసేది మామ ఇస్తాను తోడని నాకు ముందే ఎరుకు అందుకే నేనేమన్నా తక్కువదాన్నా నా జాగ్రత్తలో నేనున్నా ఈ పల్లీలు బెల్ల మొక్క ఎత్తుకొచ్చానులే అంటే మన పల్లెటూరులో అయితే ఇప్పటికి బోల్డ్ అంత మంది అమ్మలకు ఉండేవారు ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకునేటోళ్ళం ఇదిగో పిల్ల ఏటి మాట్లాడుతున్నావు పోనా మాట్లాడుకో మాట్లాడుకో గో పల్లె తింటావా తినవా ఫోన్లో నేనే తింటా ఇదిగో అమ్మాయి ఎవరు ఫోన్లో చాలాసేపు మాట్లాడుతున్నావు మీ నాయన కాదా మీ అన్న మళ్ళీ కాదా మరే రేటి పెను మిఠాయి ఏంది ఇంకా పెళ్లి కాలేదా ఏంది అటస్తుందమ్మ కప్పను మింగేసిన పావున చూస్తుంది ఏంది నాకెందుకులే ఏంది టైం టైం టైమింగ్ ఎంత అయింది
2 o'clock. ఏంటి రెండైంది. ఒకటి కొట్టినప్పుడు ఒగ్గే వెళ్ళిపోయాడు మామ, రెండు కూడా కొట్టేసింది. నేను ఇంకా నస్కలైట్లు బాంబులు వేస్తున్నారనుకున్నాను. ఓకే, ఈడెవడాడు ఈ పిల్లలు అటు చూస్తున్నాడు. ఏందయ్యా ఆ పిల్లలు అటు చూస్తున్నావు? ఏందంటున్నా దూబల్లా, నువ్వేం ఫికర్ చేయకు. పిడికిలు బిగించి ఒకటి ఇచ్చాను, నడయ్య గుర్తొచ్చి ఇంటికి పోతాడు. ఏంది పిల్ల ఆడి దగ్గర కట్టపోతుంది? ఓహో, వాళ్ళిద్దరు ముందే పెండిసేమో. నాకెందుకులే అండి. హలో మామ, ఇంకా రావేంది మామ? ఇందాక ఫోన్ చేస్తే 6 o'clock వచ్చింది మామ. ఓకే మామ, ఉంటా. ఏది పిల్ల, ఏది ఎమ్మె, నాకెందుకులే. ఏంది మామ ఇప్పుడు వచ్చావు? పోన్లే, నా పల్లెలు అన్ని అయిపోయికి వచ్చినావు. దా పోదాం, నా కోసం ఏం తెచ్చినా మావా? అబ్బో, ఉంటానే నేను. మా మామ వచ్చిండు, నేను ఊరిపోతున్నా. బై బై. ఓ, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైకింగ్స్ వేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికీ షేరింగ్ చేసేయండి. ఉంటానే, మా మామ పిలుతుండు. బై బై. ఏ హాయ్, దిస్ ఇస్ సుమా. మీ అందరికీ తెలుసు నేను ఇలాంటి కామెడీ వీడియో ఫస్ట్ రిలీజ్ చేశాను, అది మీ అందరికీ చాలా బాగా నచ్చింది. సో నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. బట్ నాకు ఆ లాంగ్వేజ్ మీద అంత గ్రిప్ లేదు, బట్ ఐ హావ్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. మీ అందరికీ ఈ సెకండ్ పార్ట్, ఐ మీన్ ఈ సెకండ్ వీడియో కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. సో ఇంకా మీ సజెషన్స్ ఏమన్నా, మీ ఒపీనియన్, మీ సజెషన్స్ తప్పకుండా ఎప్పటిలాగే నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వీడియో ఎవరైతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే కమెంట్స్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. See you soon in the next video. Until then, keep smiling.